Hello friends, welcome to my channel, Ishwar Media. In this video, we will talk about the name of Shoban Babu. Shoban Babu is presented in the Shobana Chalapatra, January 14, 1930. And in the practical Telugu తన చలనచిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగువారి మధ్యలో నిలిచిపోయారు. బాల్యం. శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభన చలపతిరావు. January 14, 1930 ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. కృష్ణా జిల్లా చిన్నందిగామ ఇతని స్వగ్రామం. తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణరావు. మైలవరం ఉన్నత పాఠశాలలో చదివే రోజుల్లో శోభన్ బాబు నాటకాలపైన ఆసక్తి పెంచుకొని అనతి కాలంలో మంచి నటుడిగా పేరు పొందాడు. పునర్జన్మ వంటి నాటకాలలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఉన్నత పాఠశాల చదువు పూర్తయిన తర్వాత విజయవాడలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువు పూర్తి చేశాడు. చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా ఇష్టపడేవాడేనని తిరుపూర్లో కీలుగురు తను చూసిన మొదటి సినిమా అని ఇంటర్వ్యూలో చెప్పాడు. పాతాల భైరవి, మల్లీశ్వరి, దేవదాసు తన బాల్యంలో బాగా అభిమానించిన సినిమాలని, మల్లీశ్వరి సినిమాను 22 సార్లు చూశానని చెప్పారు. సినీ రంగ ప్రవేశం. మద్రాసులో లా కోర్సులో చేరినప్పటికీ నటనపైన ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉదయం కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరిగేవాడు. అప్పుడే తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నాడు. పొన్నులూరి బ్రదర్స్ వారి దైవబలం చిత్రంలో రామారావు సరసన ఒక పాత్ర ఇచ్చారు. ఆ సినిమా 17 సెప్టెంబర్ 1959 విడుదలైంది, కానీ విజయవంతం కాలేదు. ఆ సమయంలోనే చిత్రపు నారాయణరావు నిర్మించిన భక్త శబరి చిత్రంలో ఒక మునుకుమారునిగా నటించాడు. 1960 జూలై 15 విడుదలైన ఆ సినిమా కాస్త విజయవంతం అవడంతో శోభన్ బాబు పేరు రంగంలో పరిచయమైంది. ఒకే పెళ్ళయి భార్య పిల్లలతో ఉన్న శోభన్ బాబు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలను కూడా పోషించసాగాడు. గూఢచారి 116 పరమానంద శిష్యులు కథ శివుని వేషానికి 1500 పారితోషికం. ప్రతిజ్ఞాపాలన నారదుని వేషానికి 770 పారితోషికం. ఈ సమయంలో నటించిన కొన్ని సినిమాలు. ఆ కాలంలో శోభన్ బాబుకు మంచి పేరు తెచ్చిన పాత్రలు అభిమన్యుడిగా నర్తనశాలలో, అర్జునుడిగా భీష్మలో, లక్ష్మణుడిగా సీతారామ కళ్యాణంలో, కృష్ణునిగా బుద్ధిమంతుడిలో గొప్ప పేరును తెచ్చిపెట్టాయి. ఈ సమయంలో సహాయ పాత్రలు లభించడంలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తనకు ఎంతో సహాయం చేశారని శోభన్ బాబు చెప్పాడు. విజయ పరంపర. శోభన్ బాబు వీరాభిమన్యు చిత్రంలో హీరోగా అభిమన్యుడి పాత్రలో తన నటనా చాతుర్యాన్ని చాటి చెప్పాడు. వెంటనే లోగుట్టు పెరుమాళ్ళ కెరుక సినిమాలో సోలో హీరోగా నటించాడు. అది కూడా అంత విజయవంతం కాలేదు. పొట్టి ప్లీడర్ విజయవంతమైంది. పుణ్యవతి చిత్రం బాగా ఆడకపోయినా శోభన్ బాబుకు మంచి పేరు తెచ్చింది. బిఎన్ రెడ్డి తీసిన బంగారు పంజరం విమర్శకుల మన్ననను పొందింది. 1969 విడుదలైన మనుషులు మారాలి సిల్వర్ జూబ్లీ చిత్రం శోభన్ బాబు నట జీవితంలో మైలురాయి. చిత్రంతో హీరోగా శోభన్ బాబు స్థిరపడ్డాడని చెప్పవచ్చును. ఆ తర్వాత చెల్లెల కాపురం, దేవాలయం, కళ్యాణ మంటపం, మల్లె పువ్వులు అగ్ర నటుడుగా చిక్కుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. మానవుడు దానవుడు చిత్రం శోభన్ బాబుకి మాస్ ఇమేజ్ని తెచ్చిపెట్టింది. బాపు దర్శకత్వంలో కృష్ణునిగా బుద్ధిమంతుడు సినిమాలోను, రాముడిగా సంపూర్ణ రామాయణం సినిమాలోను నటించాడు. అప్పటికే ఈ పాత్రలలో ఎన్టీఆర్ స్థిరమైన ముద్ర వేసుకున్న ఈ చిత్రాలు విజయవంతమయ్యాయి. వైవిధ్యం. ఉన్నతి కాలంలో దేవత, పండంటి కాపురం, కార్తీక దీపం, రఘురాముడు వంటి కుటుంబ కథా చిత్రాలలో నటించి మహిళా ప్రేక్షకుల ఆరాధ్య కథానాయకుడు అయ్యారు. దాదాపు అన్ని కుటుంబ చిత్రాలలో బాధ్యత గల కుటుంబ పెద్దగా, భార్యను ప్రేమించి గౌరవించే వ్యక్తిగా గౌరవప్రదమైన పాత్రలు పోషించాడు. అప్పట్లో అమ్మాయిలు తమకు కాబోయే భర్త శోభన్ బాబులో అందగాడు మాత్రమే కాకుండా ఆయన పోషించే పాత్రల వ్యక్తిత్వం కలిగి ఉండాలని కోరుకునేవారు. రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు మొదలైన పౌరాణిక పాత్రలే కాకుండా కొన్ని జానపద చిత్రాలలో కూడా నటించాడు. అప్పటికే అగ్ర హీరోగా ఉన్న కాంబినేషన్ చిత్రాలలో ఎటువంటి భేషజాలు లేకుండా సాటి హీరోలతో నటించేవాడు.
కొన్ని కాంబినేషన్ చిత్రాలు ఎన్టీఆర్తో ఆడపడుచు ఈ చిత్ర కుటుంబం. అక్కినేని నాగేశ్వరరావు గారితో పూలరంగుడు బుద్ధిమంతుడు, ఎట్టంనేని కృష్ణతో మంచి మిత్రులు ఇతర దొంగలు. అతనికున్న బిరుదులు భూషణ, శోక్ గారు, ఆంధ్ర అంధగారు ఈ ముత్యాలు. శోభన్ బాబు నట జీవితంలో ఎన్నో చిత్రాలు ఘన విజయం సాధించి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇన్ని తెలుగు సినీ చరిత్రలో ఆని ముత్యాలుగా నిలిచిపోయాడు. మారాలి యావత్ తెలుగు సినీ అభిమానులు ఉలికిపడేలా చేసిన ఈ సినిమాలో కార్మిక నాయకుడిగా శోభన్ బాబు నటన అద్వితీయం. ఈ సినిమా అప్పట్లో 25 వారాలు ఆడింది. చెల్లెల కాపురం అప్పటికే అందరు నటుడిగా ఆంధ్రలోకమంతా అభిమానులను సంపాదించుకున్న శోభన్ బాబు నట జీవితంలో ఈ చిత్రం కలికిచ్చురాయి. అందగారుడైన రచయితగా చెల్లెల కోసం తాపత్రయపడే అన్నగా ఆయన నటన చిరస్మరణీయం. ధర్మపీఠం దగ్గరెళ్ళింది. తన కన్న కొడుకులు ముగ్గురు అవినీతిని పాల్పడుతుంటే చూసి సహించలేక ముగ్గురిని అంతం చేసే తండ్రిగా శోభన్ బాబు ప్రదర్శించినట్లు అసామాన్యం. శోభన్ బాబుకు May 15, 1958 కాంతా కుమారిలో వివాహమైంది. వారికి ఒక కుమారుడు, 3 కుమార్తెలు. వారి పేర్లు కరుణ, శేషు, మృదుల, ప్రశాంతి, నివేదిత. శోభన్ బాబు సినీ రంగంలో ఉన్న శోభన్ బాబును క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఉదాహరణగా ఉంటారు. అతను ఎన్నడూ ఎటువంటి వ్యసనాలకు పోను కాలేదు. ప్రతిరోజు సాయంత్రం షూటింగ్ అయిన వెంటనే ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవాడు. వృత్తి కంటే కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యతను ఇస్తూ అదే విషయాన్ని తోటి నటులకు చెప్పేవాడు. శోభన్ బాబు తన సంతానాన్ని ఎన్నడూ సినీ రంగంలోకి తీసుకుని రాలేదు. వయసు భయపడుతున్నప్పుడు కూడా హీరోగా నటించాడే తప్ప చిన్న పాత్రను పోషించలేదు. వ్యక్తిగా శోభన్ బాబు చాలా నిరాడంబరుడు. ఎంతో డబ్బు సంపాదించిన ఎన్నడూ ఆడంబర జీవితం గడపలేదు. డబ్బును పొదుపు చేయడంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ఎందరికో సహాయాలు దానాలు చేసినా, ఎందరికో ఇల్లు కట్టించినా ప్రచారం చేయించుకోలేదు. చివరి దశ ఎన్నటికీ ప్రేక్షకుల మనసులో అందాల హీరోగా ఉండిపోవాలని భావించిన శోభన్ బాబు తన 59వ ఏట నట జీవితానికి స్వస్తి చెప్పాడు. 220 పైగా చిత్రాలలో నటించి 1996 విడుదలైన హలో గురు చిత్రంతో తన 30 ఏళ్ల నట జీవితానికి స్వస్తి చెప్పి చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడిపేవారు. శోభన్ బాబు గారు 2008 మార్చి 20 మరణించారు. వీడియోని పూర్తిగా చూస్తేందుకు థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.